మెదక్ జిల్లా రామీంపేట మండలం కట్రియల గ్రామంలోని హరిజన వార్డులోని ప్రైమరీ స్కూల్ ప్రహారీ గోడ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ప్రహారీ గోడ పూర్తిగా దెబ్బతింది. దీంతో పిల్లలపై గోడకూలే ప్రమాదం ఉందని ఇకనైనా అధికారులు స్పందించి పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ మరమ్మతులు చేయించేలా చర్యలు చేపట్టాలని కోరారు గ్రామ ప్రజలు నక్కా శంకర్, మైలారం రవి. ఇప్పటికైనా మండల విద్యా అధికారులు గ్రామ సర్పంచ్ పట్టించుకుని స్కూల్ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇది అర్జనవాడ స్కూల్ కు సంబంధించింది. ఇది ఈ వర్షాకాల ప్రభావితం ఉన్నప్పుడు మంచి మంచి ఇండ్లే పడిపోవడం జరుగుతుంది. దీనికోసం చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, రాసి ఇవ్వడం కూడా జరిగింది, కానీ ఎవరు పట్టించుకోవడం జరుగుతలేదు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఇంకా చదువుతున్నారు, వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి తెలియదు. ఈ గోడకు దగ్గరకు వచ్చి ఆట కానీ క్రీడాస్థలంగా ఏదైనా ఆడినప్పుడు ఈ గోడ పడ్డదనుకో దీనమైన పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము మన ఊరు మనబడి ప్రోగ్రాం పెట్టింది కాబట్టి ఎందుకెలానో కొన్ని నిధులు ఇచ్చి కలెక్టర్ గారైనా సరే ఎవరైనా సరే కొంచెం దీన్ని పట్టించుకోగలరని కోరుతున్నాను. 4 రోజుల వర్షం వల్ల ఈ గోడ చాలా ప్రమాదకరం ఉంది. చిన్నపిల్లలకు కానీ 3-4 సంవత్సరాలు మా పిల్లలు హైదరాబాద్ స్కూల్ పిల్లలందరూ చదవడం వల్ల ఈ పిల్లలు ఇక్కడ గోడ ఎందుకు వస్తే గోడ వాళ్ళ మీద పడుతుంది. సార్ కూడా వాళ్ళ సార్ కూడా మోటివేట్ చేసి మాకు ఇది ఆడడం లేదు. ఈ ఇక్కడ స్కూల్ పిల్లలందరూ చదువుకుని మా కొడుకులు అందరూ ఇక్కడ చదివారు. 5-6 సంవత్సరాల పిల్లలు కూడా ఇంతకుముందు నేను వైస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఈ గోడకు చర్య తీసుకోవాలని నేను ఉపాయం చేసి ముగిస్తున్నాను.